మీకు ఏ పనులు ఉన్నా గానీ అయితాయి, మనతో అయితాయి కాబట్టి మనం మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. మీ కాలనీకి ఇవన్నీ చేసినాం కదా, ఇంకా ముందు కూడా అన్ని చేయగలుగుతాము. మీ ఆశీర్వాదం ఉండాలి. నమస్కారం సార్. నమస్తే అందరికి సార్. సార్ గద్దెక్తారా? మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా మళ్ళా చేయించుడే, ఎందుకంటే ఒక పెద్ద కార్యక్రమం చేసినప్పుడు కొద్దిగా తప్పది. ఇప్పుడు ఇలా కెనాల్ వచ్చిందంటే 100 రోజులు మునిగితే మనకు కెనాల్ వచ్చింది, ఇంత నీళ్ళు వస్తున్నాయి బాయిలలో. కాబట్టి ఇవి కొద్దిగా ఉంటే ఇబ్బంది. ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ మనం వేసుకోవాలి. ఇంకా ఎన్నో పనులు చేసుకునేది ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, రేపటి నాడు ఇక్కడ యూత్ కూడా ఉన్నారు,
ముఖ్యమంత్రి గారు చెప్పిన యువకులకు ఈసారి ఎట్లయితే యాదవులకు గొర్రెలు అవి డైరెక్ట్ ఇచ్చి రుణాలు ఇచ్చిండ్రో అట్లనే దళిత గిరిజన యువతకు కూడా డైరెక్ట్ రుణాలు ఇస్తున్నారు. అన్ని పనులు ఇంకా చాలా చేసుకోవాల్సి ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ప్రభుత్వం వచ్చింది నేను గెలిచిన మూతే అభివృద్ధి చేయాలంటే మూతలే కూడా మరి నాతో కలిసి పనిచేసే వాళ్ళు గెలిస్తే మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. మనం ఓటంటే అందరూ అంటే వాళ్ళు ఉంటే కొద్దిగా కష్టమవుతుంది. మేము ఓటుకెళ్ళి తెలుసు మా కుటుంబం బాగా దగ్గర వాళ్ళు మేము డాక్టర్గా కూడా వారు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు నాకు ఎంతో సహకారం చేశారు. దాంతో నేను కూడా క్యాంపులు అవన్నీ చేసాం. రేపటి నాడు మహిళల కోసం ఆడవాళ్ళ కోసం పిల్లగాళ్ళ కోసం ఏదైతే ఇంటి పక్కకు సొంత జాయించి కట్టించారో వారానికి ఒకరోజు కరీంనగర్కి వెళ్ళి ప్రతిమ డాక్టర్ అమ్మ వచ్చి సేవలు అందించేది కూడా అన్నవాళ్ళను జగనన్న కూడా జగన్ ఎలక్షన్ తెల్లారికి వెళ్ళి అది చాలైతుంది. 5 తారీఖుకి వెళ్ళి ఇప్పుడు చేస్తే మనకు అది రాజకీయాలు ముట్టుకొట్టినట్టు చేయలేదు. ఫస్ట్ నాడు అది ప్రారంభమవుతుంది. అట్లనే మొట్టమొదలు మీకు తెలుసు మరి అందరికీ చాలామందికి తెలుసు జగిత్యాల ఎవరైనా దెబ్బ తగిలితే అంబులెన్స్ కరీంనగర్ తీసుకుపోతుందుకు లేకుండా అప్పుడు వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు 25 లక్షలతో పెద్దది ప్రతిమాది కూడా మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇంత సేవకులు ఉన్న కుటుంబం దయచేసి మీ అందరిని నేను కోరుతున్నాను. మరి నేను కూడా గెలిచిన మన యువతకు కానీ మీకు మహిళలకు కానీ అందరికీ ఏమైనా పనులు చేయాలంటే రేపు రోడ్లు వేసుకోవాలన్నా మా రేపు ఇండ్ల విషయం ఉన్నా కానీ ఒకరికొకరు కలిసి పని చేయాలంటే అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి రమక్క గారి ఉంగరం గుర్తు కొట్టేసి గెలిపించారు. ఒక్కసారిగా మీ అందరికీ ధన్యవాదాలమ్మా. నేను ఎల్లవెల్లో రుణపడి ఉంటా ఉన్నాను గెలిపించిండ్రు. మీకు ఎప్పుడంటే అప్పుడు జయితాల నేను అందుబాటులో ఉంటాను. నిన్న కూడా సురేంద్రన్న చెప్పిండు వాళ్ళ నా పేషెంట్ దవాఖాన ఉండదంటే ఎవాడకైతే నాకు తెలియదు అంటే వచ్చిన మొన్న పాము కుట్టినంటే ఫోన్ చేసేసిన మీకు ఎప్పటికీ మేము అందుబాటులో ఉండేటోళ్ళం. ఇవాళ ఇక్కడికి వచ్చినాను కాదు జాబ్తాపై నేను ప్రచారంకే పోతలేను కానీ అక్కడ గౌరవ పిల్లవాడు చనిపోయినట్టు ఇలా ఇక అట్లనే నేను ఎల్లో వెళ్ళాలి అందుబాటులో ఉండాలని కూడా మేము అందరికీ తెలియదు. నెక్స్ట్ ఏదైనా సర్కల్ దాకా కాంప్లికేటెడ్ కేసు పడేట డబ్బు బాగా గెలిపించినాం. నేను గతంలో కూడా సర్పంచ్ చేసిన గతంలో రమాదేవి కూడా మన నా భార్య అయిన రమాదేవి కూడా చేసింది. ఏంటంటే ఒకటే చెప్పేది మేము గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు చేసినాం. తాగునీటి సమస్యనే కానీ విద్యుత్తులో కానీ ప్రతి సమస్య రోడ్లు మోర్లు అన్ని సౌకర్యాలు చేసినాం. కొంతమంది దుష్ప్రచారం చేస్తుండ్రు ఇంకా వాళ్ళేనా అంటుర్రు. మేము చేసిన తప్పేదో మీరు చెప్పినట్టయితే నేను బేషరతుగా ఇక్కడ క్షమాపణ చెప్తున్నా. ఏదైనా తప్పు ఏ ఒక్క తప్పు చేసినా కానీ చెప్పి నేను అడుగుతున్నా మిమ్మల్ని చెప్పున్నది ఎవరన్నా నేను ఏమైనా తప్పు చేసి నేను అభివృద్ధి చేయలేదా సిమెంట్ రోడ్లు చేయలేదా మూర్లు వేయలేదా నీళ్ళు వేయలేదా లైట్లు రాని లైట్ల చూడలేదా అన్నీ అది చేసి నేను అభివృద్ధి చేస్తా. ఒకే ఒకే వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళేనా నేను తప్పు చేసినట్టయితే మీరు చెప్పుండ్రి. అంతేగాని ఓట్లు మాత్రం తప్పనిసరి అయినరు ఉంగరం గుర్తు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా ఉద్దేశం ఏంటంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అది ముఖ్యం. గ్రామ అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా మనం కష్టపడాలి. మేము ప్రాజెక్ట్స్ చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఇక ముఖ్యంగా ఇక్కడ పాఠశాల మీద ఇంగ్లీష్ మీడియం పాఠశాల కోసం ప్రయత్నిస్తాం. ఇప్పుడు క్లినిక్ స్టార్ట్ చేశారు కదా మహిళల కోసం ముఖ్యంగా ఫ్రీ క్లినిక్ ప్రతిమ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ వస్తారు ఇక్కడికి ప్రతి వారం. సో అక్కడ ఫ్రీ మెడికల్ కేర్ మెడికేషన్స్ కూడా ఫ్రీ. సో మీరందరూ తప్పక ఉపయోగించుకోవాలి. ఎలక్షన్లో కొద్ది రోజులు ఓడిపోయిన తర్వాత మొన్నటి ఎలక్షన్లో మీరు అందరూ కూడా సహకరించి బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను గెలిపించారు. ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది.
మరి పోయినసారి నేను ఓడిపోయినా కానీ ప్రతి వాడ వాడలా ఎప్పుడంటప్పుడు అన్ని దవాఖాన ఇచ్చిపెట్టి తిరిగిన మీ అందరు తెలుసు. ఇప్పుడు మీరందరూ ఆశీర్వదించింది తెలిసినాం. మునుపటి కంటే కూడా ఎక్కువ అభివృద్ధి మనం చేసుకోవాల్సి ఉంది. ఎక్కువ పనులు, కొన్ని సొంత పనులు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మరి నేను మీ ఊర్లో ఉన్నట్టే ఉన్నా ఆఫీస్కినా, కాబట్టి మీకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటూ సేవ చేస్తా. మరి గ్రామాభివృద్ధికి సేవ చేయాలంటే రేపు ఇండ్లు తెచ్చుకోవాలన్నా ఇంకేరు తెచ్చుకోవాలన్నా కానీ నాకు తోడుగా ఇక్కడ సర్పంచ్ గారు అనుకూలంగా ఉంటే కలిసికట్టుగా మంచిగా పనిచేయచ్చు. మరి అందుకని చెప్పి ఇవాళ వచ్చింది ఏంటంటే, ఒకటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, రెండవది సర్పంచ్గా ఎంతో అనుభవం ఉన్న రమక్క గారు పోయిన 5 ఏళ్ళు మీ అందరితోటి కలిసిపోయి పనిచేసారు. అంతకుముందు సురేంద్రన్న కానీ మా తమ్ముడు శంకరు అందరు కూడా సర్పంచ్గా పనిచేసి మీకు సేవ చేసారు. కాబట్టి సేవ చేసిన వాళ్ళకు పనిచేసిన వాళ్ళకు ఓటేస్తే ఇంకింత ఉత్సాహంగా చేస్తారు. అందుకోసం అని చెప్పి మీ అందరి కూడా ఏంటంటే మరొక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించి ఇంకెక్కువ పనులు మన స్కూల్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఈ నల్లాలు ఫిట్ అవుతున్నాయి అవన్నిటి విషయంలో ఎక్కువ ఇంకా ఇండ్ల విషయంలో అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం తీసుకొని కలిసి పనిచేద్దాం. ఇటు రమక్క గారి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను.